సృష్టికర్తవు మా ప్రణదాతవు సమస్తము చేయగల దేవుడవు. సర్వస్వం నీవేనయ్యా జీవం నీవేనయ్యా
నీ వినయా నా బలమంతా నీ వినయా బలమంతా నీ వినయా నా బలమంతా నీ ఒక కీర్తన భాగంలోంచి మనం ఒక వాక్యం చూద్దాం. 147 కీర్తన, బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరవండి. 147 కీర్తన 14 చరణం ఉంది, మనం అక్కడ నుంచి కొంచెం ముందు నుంచే చదువుకుందాం. 147 కీర్తన 12 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఎవరు కూడా బైబిల్ తెరవండి, యవనస్తులందరూ కూడా బైబిల్ తీసి చూడాలి. అలా కూర్చోవడం కాదు, బైబిల్ చూడాలి. బైబిల్ చదువచ్చిన వాళ్ళందరూ బైబిల్ వాక్యం చూడాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 12 వచనం. యెరూషలేమా యెరూషలేమా యెహోవాను కొనియాడుము. యెరూషలేమా యెహోవాను కొనియాడుము. సియోను సియోను నీ దేవుని కొనియాడుము. అది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. యెరూషలేమా యెహోవాను కొనియాడుము. అవును, నిజంగానే యెరూషలేము పట్టణము దేవుని పట్టణం, దేవుని మందిరం ఉన్న పట్టణం. యెరూషలేము ఏమంటారంటే, యెరూషలేము నీ దేవుణ్ణి యెహోవాను కొనియాడాలి. యెహోవాను కొనియాడాలి. సియోను నీ దేవుణ్ణి కొనియాడుము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి సియోను, నువ్వు కూడా ఎవరిని కొనియాడాలి, నీ దేవుణ్ణి కొనియాడమని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఆయనంట నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. అలాగే నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయం మనం చూస్తే ఆయన అంటున్నాడు, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే. అంటే సమాధానం లేకుండా చేయడానికి ఎప్పుడు కూడా సాతాను ఏం చేస్తుంటాడు, ప్రయత్నం చేస్తానే ఉంటాడు. మన హృదయంలో సమాధానం లేకుండా, మనస్సులో సమాధానం లేకుండా, కుటుంబంలో సమాధానం లేకుండా, ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే చాలా కుటుంబాల్లో సమాధానం లేని పరిస్థితిలో ఉంది. మరి భార్య భర్తలకి సమాధానం లేని స్థితిలో ఉన్నారు, అలాగే పిల్లలు సమాధానం లేని స్థితిలో ఉన్నారు. అక్కంటి తమ్ముడికి నచ్చదు, తమ్ముడికి అక్కంటి నచ్చదు, చెల్లి నచ్చదు, అట్లాగా కుటుంబాల్లో చాలామంది సమాధానం లేకుండా ఎప్పుడు కూడా. మరి నిజంగా కుటుంబంలో జ్ఞానంగా సమాధానంగా, ఎందుకంటే సమాధానపరచువారు ధన్యులు, వారందరూ కూడా దేవుని కుమారులు అనబడతారు. నిజంగా మనం దేవుని బిడ్డలమైతే సమాధానాన్ని వెతికి మనం ఏం చేయాలి, వెంటాడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సమాధానపరచువారు ధన్యులు అంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మన దేవుడు అల్లరికి కర్త కాదు, మన దేవుడు ఎవరు తెలుసా, సమాధానానికి కర్త. కాబట్టి ఈయనేమంటున్నాడు, ఆయన నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే. అంటే ఒక కుటుంబంలో సమాధానం కావాలన్నా, బిడ్డల్లో సమాధానం కావాలన్నా, హృదయంలో సమాధానం సమాధానం అంటే ఏంటండి, ఏమి లేకపోయినా చాలా సంతోషంగా ఉండటమే సమాధానం. ఎంత విపత్తు వచ్చినా కానీ ధైర్యంగా నెమ్మదిగా ఉండడమే సమాధానం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అంట. దేని గురించి చింతపడొద్దు కానీ ప్రతి విషయములో కూడా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియచేయండి. అప్పుడు దేవుని సమాధానం, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే ప్రార్థన ఏం చేస్తుంది, మనకి సమాధానం తీసుకొస్తుంది. ఇన్ని రోజులు మనం ప్రార్థన చేస్తున్నాం, ఖచ్చితంగా దేవుడు సమాధానం మనకిస్తాడు, నెమ్మది మనకిస్తాడు. మన ప్రార్థన మనకు ధైర్యాన్ని, మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి. ఏ విషయంలో కృంగిపోకూడదు. శ్రమ దినమందు నువ్వు కృంగిపోతే ఎవరో తెలుసా,
చేతకాని వాడు. మొన్న ఆదివారం పొద్దున్న నాకు అదే స్వరం వినపడుతుంది, శ్రమ దినమందు నువ్వు కృంగిపోతే నువ్వు చేతకాని. కాబట్టి శ్రమ దినములు, యుద్ధ దినములు మనం కృంగిపోకూడదు, ధైర్యంగా మనం నిలబడాలి. ఒకవేళ ఒంట్లో ఇప్పుడు అంత బాగానుంది, సడన్గా ఏదో ఒక అనారోగ్యం వచ్చింది, వెంటనే కృంగిపోకూడదు, అధైర్యపడకూడదు. ప్రభువా నువ్వు ఉన్నావు, నువ్వు పొందిన దెబ్బల చేత నాకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. నువ్వు నన్ను స్వస్థపరచగలిగిన దేవుడవు, నీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. నువ్వు సర్వశక్తి గల దేవుడవు, నువ్వు సర్వాంతర్యామివి, నువ్వు ఏదైనా చేయగల సమర్థత కలిగిన దేవుడవు. కాబట్టి నువ్వు నా పక్షానుండగా నాకు విరోధి ఎవరు కూడా లేరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మరి దేవుడు ఒక్కడే మన యొక్క సమాధానాన్ని, మన సరిహద్దుల్లో సమాధానాన్ని. అందుకే ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో సమాధానం కొరకు మనం ఎవరితో కూడా మనకి భేదాభిప్రాయాలు ఉండకూడదు. అందరితో సాధ్యమైనంత వరకు, మనుషులందరితో మనం ఎలాగ ఉండాలంటే సమాధానంగా ఉండాలి. మనం సమాధానంగా ఉన్నప్పుడే మనకు ఆరోగ్యంగా ఉండగలుగుతాం. సమాధానంగా ఉన్నప్పుడే మనం గొప్ప మేలులు, దీవెన, ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాం. సమాధానమే ఒక గొప్ప ఆశీర్వాదం అండి. నెమ్మదే గొప్ప ఆశీర్వాదం, ఓర్పు ఒక గొప్ప ఆశీర్వాదం, ఆ పరిస్థితుల్లో నిలబడడం ఒక గొప్ప ఆశీర్వాదం. కాబట్టి సమాధానాన్ని మనం, అందుకే ఇక్కడ దేవుని భక్తుడు చెప్తున్నాడు ఏమనంటే, నీ సరిహద్దులలో సమాధానపరచువాడు ఆయనే, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనం పాత నిబంధనలో రాజులను చూస్తే, ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటించారో, ఎవరైతే దేవునికి అనుగుణంగా జీవించారో, వారు పరిపాలించిన సంవత్సరాలన్నీ కూడా దేవుడు ఆ యొక్క రాజ్యంలో సమాధానం, సంతోషాన్ని, ఎటువంటి శత్రు రాజులు వాళ్ళ మీద దాడి చేయకుండా ఉండడానికి దేవుడు కాచి కాపాడాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి సమాధానం కలుగు చేసేవాడు ఆయనే. అసమాధానం, అశాంతిని కలుగు చేసేది అపవాదిగాడు. కాబట్టి అపవాదిగాడు అశాంతిని కలుగు చేస్తున్నాడని తెలిసినప్పుడు ఆ అశాంతిలో మనం ఉండడం అనేది చాలా అవివేకము. కాబట్టి మనం వెంటనే ప్రభువ నాకు సమాధానం కావాలి, నా గుండెల్లో వచ్చి నీ బాధకి సమాధానం కావాలి, నెమ్మది నువ్వు నాకు దయచేయాలి. ఎందుకంటే నువ్వు సమాధానం ఇచ్చే దేవుడు, సమాధానాన్ని కలుగు చేసే దేవుడు. మీరు వెళ్ళిపోతూ చెప్పారు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ఏదో మనుషులిచ్చే శాంతి కాదు నా శాంతి. నా శాంతి ఎలాంటిదో తెలుసా? నన్ను సిలివేస్తున్నా, నేను మౌనంగా ఉన్నాను. పడవలో ప్రయాణం చేస్తా, తుఫాన్ వచ్చి అలలతో నన్ను కొట్టినా నేను ప్రశాంతంగా ఉన్నాను. నన్ను చంపాలని ఎంతోమంది ప్రయత్నిస్తున్నప్పటికి కూడా నేను ఎలాగున్నానో తెలుసా? ప్రశాంతంగా నేను ఉన్నాను, సమాధానంతోనే ఉన్నాను. ఓ, నా పక్కన 12 మంది శిష్యులు నాతో ఉన్నప్పుడు వాళ్ళలో ఒకడు నన్ను అప్పగిస్తాడని తెలిసి కూడా నేను ఎలాగున్నానో తెలుసా? సమాధానంగా ఉన్నాను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాడు నన్ను అప్పగిస్తాడని తెలిసి కూడా సమాధానంతో వాడు కాళ్ళు కడిగాడు. కాళ్ళు కడిగినప్పుడన్నా వాళ్ళు పరివర్తన వచ్చిందా అంటాడు. ఫుల్గా దెయ్యంతో నింపబడిపోయి ఉన్నాడు. అంటే వాడి మోటివ్స్ వేరేగా ఉన్నాయి, వాడి ఆలోచనలు వేరేగా ఉన్నాయి. అట్లాగే మన జీవితాలు కూడా చాలాసార్లు ఈ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మన యొక్క ఆలోచన విధానం వేరేగా ఉంటుంది. ఆ దేవుడు స్వస్థపరుస్తాడనో, లేకపోతే దేవుడు ఏదో దీవిస్తాడనో, ఈ దేవుడు అట్లా కాదు. మనం ఒక్కోసారి మంచిదే చేస్తారు, ఆయన చేయరని నేను చెప్పట్లేదు, కానీ మన యొక్క మోటివ్ ఎలాగ ఉండాలంటే మనం సమాధానంగా ఉండాలి. మన కుటుంబాన్ని కూడా మనం ఏం చేయాలి తెలుసా? సమాధానంలోనే నడిపించాలి. కొంతమంది ఉంటారు గందరగోళం, అల్లరి గిల్లరి చేసి చేయడానికి వీల్లేదు. సమాధానం ఎటువంటి పరిస్థితి అయినా సరే మనం ఎలాగుండాలి తెలుసా? సమాధానం. పర్వాలేదు, ఏం పర్వాలేదు, దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఒక్కోసారి దేవుడు అనుమతించాడు, అయినా పర్వాలేదు మనం అలాగే. ఒక్కోసారి మరి దావీదును షిమ్మి అనేవాడు తిడుతూ ఉంటే ఆయన అంటాడు, దేవుడిని అనుమతించాడు, సరే తిట్టమని చెప్పాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సెలవు లేకుండా హిమమైనను, దేవుని సెలవు లేకుండా వర్షమైనను, దేవుని సెలవు లేకుండా మహావర్షమైన కురవదు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం, మనం చదివాం చాలా విషయాలు. అట్లాగే దేవుని సన్నిధిలో మనం సాగుతున్నప్పుడు సమాధానం కలుగు చేసేది ఆయనే. కాబట్టి సమాధానాన్ని మనం అడగాలి. ఈ రోజుల్లో చాలామంది సమాధానం లేక బాధపడారు. కొంతమంది సమాధానం లేకుండా తాగేవాళ్ళు ఉన్నారు. ఆ తాగుడుతో కొంత తాత్కాలిక సమాధానం పొందాలి. ఆ మత్తులో కొంతసేపు ఆ సమాధానం, ఆ యొక్క పరిస్థితులన్నీ గుర్తు లేకుండా ఉండాలన్నట్లుగా మళ్ళీ అది దిగిపోగానే మళ్ళీ వాళ్ళు ఆ శాంతిలోకి వెళ్ళిపోతారు, సమాధానం లేని స్థితిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు చాలామంది లోకంలో మనుషులు సమాధానం కొరకు వెతుకుతూ ఉన్నారు, ధ్యానాలు చేస్తున్నారు, రకరకాలుగా ప్రయోగాలు చేస్తే ఏ విధంగా అయినా ప్రశాంతత, నెమ్మది కలిగి
పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అటువంటి వారికి ఒక శుభవార్త ఏంటంటే, మీకు సమాధానం కావాలంటే యేసు ప్రభు దగ్గరికి మీరు రండి, సమాధానం కావాలంటే యేసు ప్రభు దగ్గరికి రండి, నెమ్మది కావాలంటే యేసు ప్రభు దగ్గరికి రండి. యేసు ప్రభు ఒక్కడే మీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేసేవాడు, దేశానికి సమాధానం కలుగు చేసేవాడు, రాష్ట్రానికి సమాధానం కలుగు చేసేవాడు, కుటుంబాలకు సమాధానం కలుగు చేసేవాడు, మీ వ్యక్తిగత జీవితాల్లో మీకు సమాధానం కలుగు చేసేవాడు, మీ పరిస్థితులన్నింటిని కూడా మార్చగలిగింది ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే అని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తున్నాను. నిజమే, చాలామంది అనారోగ్యాలతో సమాధానం లేకుండా ఉన్నారు. నిజంగా ఈరోజు కమలమ్మ అంటే మాకు ఎప్పటి నుంచో తెలుసు, ఆమె జీవితంలో సమాధానం లేని పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు ఏమవుతుంది, అయ్యో చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు, నేనెందుకు చనిపోవట్లేదయ్యా, అయ్యా నేనెందుకయ్యా, నాకెందుకయ్యా ఇంత బాధ, ఈయన తట్టుకోలేకపోతున్నాను, నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది అని ఎంతో సమాధానం లేని స్థితిలో బాధపడుతూ ఉంది, వృద్ధాప్యంలో ఉంది. నిజమే, చాలామంది ఇలాగా ఎంతోమంది కుటుంబంలో సమాధానం, భర్తతో సమాధానం, పిల్లలతో సమాధానం లేక చాలా గజిబిజితో, చికాకుతో, ఆర్థికపరమైన ఇబ్బందులతో చాలామంది సమాధానం లేకుండా బాధపడుతున్నారు. అందుకే ఈ రాత్రి ప్రభువు చెప్తున్నాడు, అమ్మా సమాధానం లేకుండా ఉన్నావా, ఇదిగో నేను నీకు సమాధానం ఇస్తాను, నీకు శాంతినిస్తాను, నెమ్మదినిస్తాను, నేనొక్కడే నీకు సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు. నిజమే, పరిశుద్ధ గ్రంథంలో మనకు ఒకటి తెలుసు కదా, 12 సంవత్సరాల నుంచి ఆమెకు సమాధానం లేదే, 12 సంవత్సరాల నుంచి ఆమె శరీరంలో నెమ్మది లేదే, 12 సంవత్సరాల నుంచి సమాజంలో ఆమెకు నెమ్మది లేదే, ఓ కుటుంబంలో నెమ్మది లేదే, శరీరంలో నెమ్మది లేదే, ఎన్ని డాక్టర్లు తిరిగిందో, ఎంత ఖర్చు పెట్టిందో, ఓ తన ఆస్తంతా ఖర్చు పెట్టేసుకుందే, లాస్ట్కి సమాధానం లేని స్థితిలో ఉంది. ఒకరోజు ఏమైందో తెలుసా, సమాధాన అధిపతి ఓ నజరేడైన యేసు ఆ ఊరు వస్తాడని తెలిసి ఆమె అనుకుంది, అయ్యో నేను ఇక్కడ కూర్చుంటేనే ఆ సమాధానంతో నేను చచ్చిపోతాను, నా పరిస్థితులు నన్ను మింగేస్తాయి, నేను ఇంట్లో ఉంటే నా పరిస్థితులు నన్ను ఖచ్చితంగా నన్ను చంపేస్తాయి, కాబట్టి నేను ఇంట్లో ఉండడం కాదు, నా అసమాధాన పరిస్థితిని సమాధానం ఇవ్వగలిగిన నా దేవుని దగ్గరికి నేను వెళతానని చెప్పి ఆ రక్తస్రావాల స్త్రీ 12 సంవత్సరాలు బాధపడుతున్నామా, ఎప్పుడైతే అడుగు పెట్టింది మరి ఎవరు చూచారో తెలియదు, తన సమాజంలో ఒక కట్టుబాటు ఉంది, ఇట్లా వెళ్ళే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి, అటువంటి వాళ్ళు అంటరాని వారిగా భావించేవాళ్ళు, అయినప్పటికీ కూడా ఆమె ఏం చేసిందో తెలుసా, ఎవరు నన్ను చంపిన, ఆల్రెడీ సగం చచ్చిపోయాను, ఇంకా చావుకు దగ్గరలో ఉన్నాను, ఇటువంటి సందర్భంలోకి నేను చచ్చిపోయినా ఏమవుతుందిలే, ఎవరేమనుకున్నా పర్వాలా, నేను ప్రభు దగ్గరికి వెళ్ళి నేను సమాధానం పొందుతానని చెప్పి ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోగానే ఆమె శరీరంలో ఏమొచ్చిందో తెలుసా, గొప్ప నెమ్మది, సమాధానం వచ్చేసింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆమె ఆ యొక్క నేను అంటాను ఆమె శరీర సరిహద్దుల్లో సమాధానం కలిగి చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రోగంతో బాధపడుతున్నావా, సమాధానం లేకుండా ఉన్నావా, నెమ్మది లేకుండా ఉన్నావా, ఉద్యోగంలో సమాధానం లేదా, వ్యాపారంలో సమాధానం లేని బాధపడుతున్నావా, ఓ ప్రభు నీకు సమాధానం దయచేయగలడు, ఆయన ఒక్కడే సమాధానానికి అధిపతి, ఆయన ఒక్కడే నీ సరిహద్దుల్లో సమాధానాన్ని కలుగు చేసేవాడు, నీ ఉద్యోగంలో సమాధానం కలుగు చేసేవాడు, నీ కుటుంబంలో సమాధానం కలుగు చేసేవాడు, అందరిలో ఐక్యత తీసుకొచ్చేవాడు, అందరిది ఒకే మాటలో ఉంచేవాడు, తలకు మాటతో ఉండడం కాదు, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి సాతాను ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడు, కాబట్టి అటువంటి పరిస్థితుల్లో సమాధానం తీసుకురాగలిగింది ఎవరంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కరే. ప్రియమైన దేవుడు, ఇంకో మాట చెప్తున్నా వినండి, లోకం సమాధానం లేకుండా కొట్టుమిట్టాడుతూ ఉంది, ఎక్కడికి వెళ్లాలో తెలియదు, అపరాధంతో సమాధానం లేకుండా బాధపడుతుంది, శాపంతో సమాధానం లేకుండా బాధపడుతున్నారు, ఓ అపరాధంతో, పాపంతో, శాపంతో, రోగంతో, అనేక రకాలైన అపవాది యొక్క కాడి కింద ఉండి సమాధానం లేకుండా బాధపడుతూ ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను చూచి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఓ ఆయన బలి సిలువలో ఓ నీ కొరకు నిన్ను సమాధానపరచడం కొరకు, నిన్ను సమాధాన స్థితిలో తీసుకురావడం కొరకు ఆయన సిలువులో సమస్తాన్ని ఏం చేశారు తెలుసా, సమాప్తం చేశాడు, ఇట్స్ ఫినిష్ అని చెప్పాడు. ఇంక నువ్వు సమాధానం పొందుకోవచ్చు, ఇక నువ్వు నెమ్మది పొందుకోవచ్చు, ఇంక నువ్వు సమాధానం నీ హక్కు, అసమాధానం కలిగించే ప్రతి పరిస్థితి నుంచి కూడా నువ్వు బయటికి రావచ్చు, నువ్వు సమాధానంగా జీవించవచ్చు, నువ్వు సమాధానంగా ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు సమాధానంగా ఉంటే నీకు నెమ్మది ఉంటుంది, నువ్వు సమాధానంగా ఉంటే శరీరంలోని అవయవాలన్నీ చక్కగా పనిచేస్తాయి, ఎప్పుడైతే అశాంతి అసమాధానం వచ్చిందో
బీపీ పెరిగిపోద్ది, షుగర్ పెరిగిపోద్ది, ఓ కాళ్ళలో నీళ్ళు వచ్చేస్తుండే, రకరకాల అవయవాలన్నీ కూడా ఏమైపోతాయి తెలుసా, డిజార్డర్లోకి, డిస్ఫంక్షన్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి సమాధానం కావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ సమాధానమిచ్చే దేవుడు ఆయనే, సమాధానమిచ్చే దేవుడు ఆయనే, సమాధానమిచ్చే దేవుడు ఆయనే. ఆయన తప్ప ఎవరో లేరు. ఈరోజు ఎటువంటి పరిస్థితి గుండాను వెళుతున్నావో, ఎటువంటి సమస్య గుండాను వెళుతున్నావో, ఎటువంటి రోగం గుండాను వెళుతున్నావో, ఎటువంటి వ్యాధి గుండాను వెళుతున్నావేమో, అసమాధాన పరిస్థితిలో ఉన్నావేమో, వాటన్నిటిని మార్చగలిగింది నా యేసయ్య, నా ప్రభువు, నేను ప్రకటిస్తున్న జీవము కలిగిన జీవాధిపతి అయిన సమాధానకర్త అయిన యేసయ్య, నీ ప్రభు పేట నజరేడైన యేసని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఆయన ఒక్కడే మన సరిహద్దుల్లో సమాధానాన్ని కలుగు చేసేవాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, కలుగు చేసేవాడు ఆయనే. అంతేకాకుండా మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. చూసారా, నిన్ను తృప్తిపరిచేది కూడా ఆయనే. మంచి గోధుమలతో అంటే శ్రేష్టమైన ఈవులతో, శ్రేష్టమైన దీవెనలతో నిన్ను తృప్తిపరచగలిగింది ప్రభు అని యేసు ఒక్కడే. ఈ లోకంలో నిన్ను తృప్తిపరచగలిగిన వారు ఎవ్వరూ లేరు. ఈ లోకంలో ఏ మనుషులు కూడా నిన్ను తృప్తిపరచలేరు. ప్రభు ఒక్కడే నిన్ను తృప్తిపరచగలడు. ప్రభు ఒక్కడే నిన్ను తృప్తిపరచగలడు. అది ఎటువంటి పరిస్థితి అయినా సరే, శ్రేష్టమైన ఈవులతో, శ్రేష్టమైన దీవెనలతో నిన్ను తృప్తిపరచగలిగిన యేసయ్య. అందుకే చెప్తున్నాడు, నీ సరిహద్దుల్లో నేను నీకు సమాధానాన్ని కలుగు చేయగలను. అలాగే మంచి గోధుమలతో నేను నిన్నేం చేస్తానో తెలుసా, తృప్తిపరచువాడను ఆయన, తృప్తిపరచువాడు ఆయనే. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానం కావాలా, ప్రభువైన యేసుక్రీస్తు వారు కావాలి. అలాగే నువ్వు తృప్తిపరచబడాలి. ఈరోజు చాలామంది తృప్తి లేని వారుగా ఉన్నారు. ఓ ధనం సంపాదించాడు, ఇంకా ధనం, ఇంకా ధనం, ఇంకా ధనం. అలాగే ఇంకా చాలా రకాలుగా తాగేవాడు, ఇంకా తాగాలి, ఇంకా తాగాలని అట్లాగే రకరకాలు చేసేవాడు. మరి రీసెంట్గా ఏం జరిగిందో తెలుసా, మనుషులు ఎలాగ తయారైపోయారు. మరి ఉత్తరప్రదేశ్లో ఎవరో ఒక ఆయన ఇద్దరిని, అన్నదమ్ముల్ని, ఒక గ్యాంగ్స్టర్స్ని చంపేశారు. చిన్నపిల్లలు, 20 ఏళ్ళు వాళ్ళు. ఎందుకు చంపారా మీరు అని అడిగితే, పేరు కోసం మేము చంపేశామని చెప్తున్నారు. దేవునికి స్తోత్రాలు. మేము అందరికీ తెలియపరచబడాలి. అందరికీ, వాళ్ళకేంటో తెలుసా, వాళ్ళని చంపితే మాకు ఒక తృప్తి. మేము ఈ లోకంలో అందరికి కూడా ఏమవుతుందో తెలుసా, చాలా తెలియపరచబడతాం. ఒకడేమో నేను గ్యాంగ్స్టర్ అవుతానని, నేను కూడా పెద్ద రౌడీని అయిపోతానని ఒకడు చెప్పడం, ఇంకోడేమో మాకు పేరు కోసం అని చెప్పి ఇంకోటి ఇంకో ఏదో చెప్తున్నారు. వాళ్ళు అలా చంపడంలో వాళ్ళు తృప్తి పొందుతున్నారు. వాళ్ళు ఎంతో హ్యాపీగా, మనం ఒక మంచి పని చేసేవరా అన్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. చూసారా, చూసారా, చాలామంది అపవాది రకరకాలు. కొంతమంది ఉంటారు బాగా తాగిచ్చేసి అదొక తృప్తిగా అనిపిస్తూ ఉంటారు. కొంతమంది బాగా చెడ్డ పనులు చేపించేసి అదొక తృప్తిగా అనిపిస్తూ ఉంటారు. సాతాను గారు రకరకాల వాటిల్లో పంపి, కానీ దేవుడు ఒక్కడే నిన్ను తృప్తిపరచగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన హబక్కులో చదువుతాం కదా, ఎంత తిన్నను వాళ్ళకి ఏమవుతుందంట, తృప్తి లేకుండా ఉన్నారు. ఎందుకనో తెలుసా, దేవుని మందిరం పాడై ఉండగా వాళ్ళు సురంభి వేసిన వీళ్ళల్లో నివసిస్తూ ఉన్నారు. నిజమే, మన యొక్క ఆలోచనలు పాడైపోయినాయి, మన యొక్క తలంపులు పాడైపోయినాయి, మన యొక్క నడవడిక పాడైపోయింది, మన చూపు పాడైపోయింది. దేవునికి నివాస మందిరమైన ఈ శరీరం పాడైపోయి మనకి ఈ శరీరం దేవునికి యోగ్యంగా ఉండకోకుండా ఈ శరీరానికి గృహాలు కట్టించుకుని నివసించడం ద్వారా వారి జీవితాల్లో నెమ్మది ఉండదు. ఒకవేళ గృహం బాగోచ్చు, బాగుండొచ్చు, గృహం చాలా అందంగా ఉండొచ్చు, గృహం చాలా సంతోషంగా ఉండొచ్చు, గృహం బయటికి చూడటానికి ప్యాలెస్ లాగా ఉండొచ్చు, కానీ దానిలో నివసించే ప్రజల జీవితాల్లో చాలామందికి సమాధానం లేదు, తృప్తి లేదు. కొంతమంది ఒక భార్య ఉన్నా తృప్తి లేదు. చాలామంది రకరకాల అక్రమ సంబంధాలతో తృప్తి లేని వారుగా, తృప్తి లేని స్థితి తీసుకొచ్చేది ఎవరో తెలుసా, సాతాను గారు. గుర్తుపెట్టుకోండి, తృప్తి లేని స్థితి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని బిడ్డలు ఏంటో తెలుసా, తృప్తిగా ఉంటారు. ఎక్కడికక్కడ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఆశా నిగ్రహం కలిగి ఉంటారు, దురాశ వాళ్ళు ఉండదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కొంతమంది ధనం సంపాదన తృప్తి లేకుండా ఓ ఎంతో మోసం చేస్తూ చాలామందిని 2 పనులు, 3 పనులు, ఆదివారాలు కూడా దేవుని సన్నిధికి రాకుండా మానేసి
తృప్తి లేకుండా ఏదో సాధించాలనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తృప్తి కలిగజేసేది దేవుడే, సాటిస్ఫాక్షన్ ఇచ్చేది దేవుడే. ఎంత చిన్నది ఈరోజు చిన్న, ఒకవేళ ఏదైనా సరే దానిలో ఎంతో, ఒకవేళ చిన్న మందిరంలో ఉంటే సాటిస్ఫాక్షన్, ఒకవేళ చిన్న ఇంట్లో ఉన్న ఎంతో తృప్తిగా ప్రభువా దాంట్లో కృతజ్ఞతను వెతుకుతాం మనం. ఆ తృప్తిలో ఏమొచ్చిందో తెలుసా, దేవుని కృతజ్ఞత కలిగి స్తుతిస్తాం, ఉన్న ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తాం తృప్తిగా. దేవా నాకు ఈ ఆరోగ్యం ఇచ్చావు, ఇట్లా ఆరోగ్యం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా, బలహీనతలు ఉన్నప్పటికీ ప్రతిరోజు నన్ను లేవనెత్తుతున్నావు నాయన అని ప్రతి దాంట్లో కూడా ఎలా మాట్లాడుతుందో తెలుసా, తృప్తి కనపడతా ఉంటుంది నా ప్రభు. పర్వాలేదు పర్వాలేదు, దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు మనం చిన్నగానే ఉన్నాం, ఈరోజు మన స్థితి చిన్నదే, కానీ అది మహావృద్ధిలోకి ప్రభు తీసుకురాగలడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకేనంట నీతిమంతులు కలిగిన కొంచెమే విస్తారమైన ధన సమృద్ధి కలిగిన వారికంటే నీతిమంతులు కలిగిన కొంచెమే ఎలాంటిదంట, బహుశ్రేష్టమైన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సందులో మనం సాగుతూ ఉన్నప్పుడు ఆయన మనకు సరిహద్దుల్లో సమాధానం కలుగు చేసేవాడు. రెండోది ఏంటో తెలుసా, మంచి గోధుమలతో మంచి దీవెనతో ఆయన ఆకాశ పక్షులను పోషించే దేవుడు. మనకు కూడా మంచి దీవెనలు మంచి ఈవులతో ఆయన మనలను ఏది ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రభు ఏది ఇచ్చిన బెస్ట్ ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మంచి దీవెనే నాకు ఇచ్చాడు, ఖచ్చితంగా దేవుని దీవెనకరంగానే ఉంచుతాడు, నా బిడ్డలు దీవెనకరంగానే ఉంచుతాడు, నా కుటుంబాన్ని దీవెనకరంగానే ఉంచుతాడు, మేము దీవెనకరంగానే ఉంటాం, దాంట్లో అనుమానం లేదు. నా దేవుడు మంచి గోధుమలతో తృప్తిపరిచేవాడు ఆయనైతే ఖచ్చితంగా ప్రతి పరిస్థితిని మార్చి మమ్మల్ని తృప్తిపరిచి ఆయన బిడలగా అనేకుల ముందు ఆయన మమ్మల్ని తలెత్తుకునే పరిస్థితిలో లేవనెత్తుతాడని మనం నమ్మవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.